ఇప్పుడు ఏపీలో ఎక్కడ ఎవరి నోట విన్నా ఒక్క విషయం మీదే చర్చ. ప్రజా సంకల్పం పేరుతో వైఎస్ జగన్ చేయబోతున్న పాదయాత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందుగానే వైఎస్ఆర్ కుటుంబం పేరిట ఒక కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. ఈ కార్యక్రమం చేపట్టిన అతి స్వల్ప కాలంలోనే దాదాపుగా 1 కోటి మంది దాకా సభ్యులుగా చేరారు. ఇప్పుడు నేరుగా వారి ప్రియతమ నాయకుడు వారి మధ్యకే కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా వస్తున్నాడు అంటే అందరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలకాలని ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థులు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా తన ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారి కష్టాలలో భాగం పంచుకోవడానికి తాను వారి మధ్యకు వస్తాను అని జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట కోసం ఆయన ఎంత దూరమైనా వెళతారనే విషయం అందరికీ తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ఆర్ కూడా తన ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారానే ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చి ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కులా పాలించారు. ఇప్పుడు జగన్ కూడా అచ్చం తన తండ్రి బాటలోనే పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సంకల్పించారు. తన తండ్రిలాగానే తాను కూడా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు. తన తండ్రి ఆశయాలను నిలబెట్టాలనే పట్టుదలతో ప్రజా సంకల్పం పాదయాత్ర చేయబోతున్నారు. ఈ సందర్భంలో ఆయన అభిమానులు జగన్ కూడా వైఎస్ఆర్ లాగానే పంచకట్టులో పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.